హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను ఇన్స్టెంట్ బూరెలు చేయబోతున్నానండి. బూరెలు అంటే అందరికీ ఇష్టం కదా. జనరల్గా మనం పూర్ణం బూరెలు మినపరుబ్బుతో చేసుకుంటాం, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీనికి పెద్ద టైం కూడా ఏం పట్టదండి. నేను 2 కొబ్బరికాయల తురుము తీసుకున్నాను, ఇంకా ఇలాచి, కొంచెం బెల్లం, కొంచెం షుగరు, ఇంతేనండి. ఇవి సరిపోతాయి. ఇంకా వేరే అడిషనల్గా నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం బౌల్ పెట్టుకొని దానిలో మనం కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ప్లెయిన్గా చేసుకోవచ్చు, లేకపోతే ఘీలోనూ చేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే చేసుకున్నాను. కొబ్బరి పెట్టచ్చండి, పిల్లలకి దగ్గు వస్తుంది అంటారు, కానీ మంచి కాల్షియం అండి, మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు ఇలా ఫ్రై చేసుకుంటున్నామంటే, ఇది కొంచెం డ్రై అయితే బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం డైరెక్ట్గా వేసింది ఒకలా ఉంటుంది, ఇలా ఫ్రై చేసింది వేరేలా ఉంటుంది. మీరు ట్రై చేయండి, తెలుస్తుంది మీకే డిఫరెన్సు. ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి జనరల్గా మనం పూర్ణం బూరెలు ఇవి వేసుకుంటాం కదా, అవి కొంచెం టైం టేకింగ్, కానీ దాని టేస్ట్ వేరే. అప్పుడప్పుడు అవి కూడా చేయాలి, అది కూడా నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే కొబ్బరి ఫ్రై అయిపోయింది. దీన్ని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలి. ఈలోపు ఇదిగోండి బెల్లం పొడి చేసుకుందాం. ఇది అమ్మ చేస్తున్నారండి ఇవి బూరెలు. నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, ఇంకా 15 డేస్ మ్యాక్సిమం ఇక్కడే ఉంటానేమో, రెస్ట్ అన్నారు తెలియదు. ఇంకా ఈలోపు ఇదిగోండి బెల్లం పౌడర్ చేసుకున్నాం. తర్వాత మనం బెల్లాన్ని క్లీన్ చేసుకోవాలండి. బెల్లం క్లీన్ చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? కావునండి, క్లీన్ చేసుకోవాలి. బెల్లం ప్రాసెసింగ్లో చాలా డస్ట్ అది ఉంటుంది. మాకు ఇటు సైడు బెల్లం అది తయారు చేయడం కూడా ఉంటాయి. దాన్ని ఏమంటారు, బెల్లం వండటం ఏదో అంటారండి. అది నేను వీలైతే మీకు చూపిస్తాను నేను షూట్ చేసి. ఇప్పుడైతే బెల్లాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పాకం, తీగ పాకం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం క్లీన్ చేసుకున్న బెల్లాన్ని వేసి, ఇంకా రిమైనింగ్ వాటర్ ఉంది కదా, దాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకోండి కంపల్సరీ. లాస్ట్లో చూడండి డస్ట్ వస్తుంది, అదంతా మనకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బెల్లం కరగాలండి బాగాను. మనం ఇలా వేసుకున్నాం కదా, ఇది బాగా మెత్తగా పొడి చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వేడికి షుగర్ ఒకటి, బెల్లం ఒకటి కరిగిపోతుంది. ఈ పిండి వంటలకు వచ్చేసరికి అచ్చు బెల్లం బాగుంటుందండి. మనకి బెల్లంలో కూడా రకాలు ఉంటాయి, ముద్ద బెల్లం, అచ్చు బెల్లం అలానే ఉంటాయి, కానీ పిండి వంటల్లో అచ్చు బెల్లమే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో షుగర్ యాడ్ చేశాను, ఒక నియర్లీ 150 గ్రామ్స్ ఉంటుంది. మీరు పిండి వంటలకు సంబంధించి బెల్లంలో ఏ వంటలైనా సరే, ఈవెన్ అరిసెల్లో అయినా సరే షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి, మిక్సింగ్ టేస్ట్ వస్తుంది. అవి కూడా ఒకసారి చూపిస్తాను. మా మదర్ చాలా బాగా చేస్తారు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి, లేదు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేస్తారండి. ఇప్పుడు ఇది కరిగిపోయిన తర్వాత దీనిలో మనం ఫ్రై చేసుకున్నాం కదా కొబ్బరిని, యాడ్ చేసుకోవాలి. ఇది స్లోగా మీడియం ఫ్లేమ్లో కుక్ కావాలండి. ఏంటంటే మనకి పాకం వచ్చేసింది తీగ పాకం, మనకి ఈ టెక్చర్లో మనం కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియంలో కుక్ అయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి. మనం దీన్ని చూసుకోండి, ఇది ఏంటంటే మనకి తెలుస్తుంది బబుల్స్. బాగా డ్రైగా అయ్యే వరకు ఉంచకూడదు, ముందే డ్రై అయితే అది మనకి చల్లారి బిగుసుకుపోయి హార్డ్గా అయిపోతుంది, అప్పుడు మనకి బూరెలు వేయడానికి బాల్స్ రావు. అదే మామూలుగా తినడానికి, ఓన్లీ తినడానికి అనుకుంటే ఓకే పర్లేదు. ఇప్పుడు దీనిలో మనం బాగా కలుపుకొని మనం ముందే పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీని యాడ్ చేసుకోవాలండి, అంతే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ బూరెలు నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా నాన్నగారు కిరాయికి వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొచ్చేవారంటండి ఈ బూరెలు, ఏదో రావులపాలెం సైడ్ ఏటో ఉంటాయంట ఇవి, కొన్ని తీసుకొచ్చేవారంట. మొన్న చేస్తున్నప్పుడు చెప్పారు మా మదరు, ఇలా తీసుకొచ్చేవారు మీకు ఇష్టమని, అప్పుడు నేను నేర్చుకున్నాను అని చెప్పారనమాట. ఇదిగోండి వచ్చేసింది పాకం, బబుల్స్ వస్తుంది కదా, ఇది వచ్చేసిందండి. ఇప్పుడు దీనిలో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఇంతేనండి. దీనిలోనే చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇది చేసుకున్నాం కదా, దీన్ని కొబ్బరి నోజ్ అంటారు. దీనిలోనే కొంచెం కోవా అది మిక్స్ చేసుకుంటే ఇంకో వేరే టేస్ట్ వస్తుందండి, అది కూడా నేను చేసి చూపిస్తాను. అలాగే పూర్ణం బూరెలు కూడా బాగుంటాయండి, అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. పిండి అది దోశ పిండి కరెక్ట్గా రావాలి టెక్చర్, అది కూడాను
అది కూడా నేను చేసి చూపిస్తాను ఒక వీడియో తప్పకుండా. ఇప్పుడైతే ఇది మీరు చూడండి, చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అయిపోయిందండి, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఇది కొంచెం సేపు చల్లారాలి. ఇది చల్లారేలోపు మనం బూరె తోపు అంటాం కదా, తోపుకి సంబంధించిన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఏం లేదు, దీనికి మైదా, గోధుమ పిండి, ఇంకా కొంచెం వంట సోడా అంతే, ఇంకేం అవసరం లేదు. కొంచెం రైస్ ఫ్లోర్, బియ్యం పిండి కూడా. నేను ఏ క్వాంటిటీలో తీసుకున్నానంటే మైదా గోధుమ పిండి ఈక్వల్గా 1 కప్ 1 కప్ తీసుకున్నాను, రైస్ ఫ్లోర్ 1/2 కప్ తీసుకున్నాను. ఇంకా 1 స్పూన్ చిన్న స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నానండి అంతే. దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. బాల్స్ అదే దాన్ని ఏమంటారు లోపల ఉండలు లేకుండా బాల్స్ చేసుకోవాలి. కొంచెం షుగర్ కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే మనకి పైన తోపు చప్పగా ఉంటుంది కదా, కొంచెం ఇలా షుగర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది వేరేలా కూడా యూజ్ అవుతుంది, అది ఏంటన్నా తర్వాత చెప్తాను. ఇప్పుడు దీన్ని లోపల ఉండలు అది ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత మనకి ఇది చల్లారిపోయి ఉంటుందండి కొబ్బరిది నౌజు, దీన్ని మనం ఉండలు చేసుకోవాలి. దీంట్లో మీకు చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఒకవేళ ఉండలు రాలేదనుకోండి, స్టవ్ మీద మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి కొంచెం వాటర్ వేసి దానిలో కొంచెం మైదా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచండి, అది దగ్గరకు వస్తుంది, అప్పుడు ఉండలు బాగా వస్తాయి. ఇదో చిన్న టిప్ అండి. ఇవ్వండి ఇప్పుడు వీటిని నేను మొత్తం అన్నీ ఉండలు బాల్స్ చేసుకుంటున్నాను. ఇది మా అబ్బాయి చూస్తున్నారు కదా, నేను చేసేలోపు వచ్చి ఒక 4-5 తిన్నాడు. చిన్నపిల్లలకి ఇష్టం కదండి స్వీట్, మనం దగ్గు వస్తుంది అది అని మనం అవాయిడ్ చేస్తాం, పెట్టాల్సినవన్నీ స్కిప్ చేసేస్తున్నాం మనం. అలా కాదండి, పెట్టండి ఏదైనా మనకి ఇంకా దగ్గది ఏమొస్తే ఇంకేంటి సిరప్ వేస్తాం అంతే కదండి. అలానే వాళ్ళు మనం ఎంజాయ్ చేసినవన్నీ వాళ్ళు కూడా తెలియాలి కదా, అన్ని టేస్ట్లు అన్ని రుచులు తెలియాలి కదండి. ఇవ్వండి ఇప్పుడు బాల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి బ్యాటర్ అది చూసుకుందాం. చూడండి ఇది ఈలోపు మగ్గిపోయింది, చాలా బాగుంది. చూడండి మనకి మైదా గోధుమ కలిపేయండి, చాలా బాగుంటుంది. ఇందులో ఇందాక షుగర్ వేయమన్నాను కదా, ఒకవేళ మనం ఇదిగోండి బూరెలు వేసుకున్నాం, బూరెలు వేసుకున్నాక ఆ బ్యాటర్ మిగిలిపోయింది అనుకోండి, మనం పొంగు బూరెలా వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం పిండి పలచగా చేసుకొని వీటిని అట్ల కింద కూడా పోసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు బూరెలు వేసుకున్నాం, నెక్స్ట్ దీన్ని మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం స్నాక్స్ కింద చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అట్ల కింద వేసి ఇవ్వచ్చండి పిల్లలకి, బాగుంటాయి అవి కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెలు వేస్తున్నాను. మీకు తెలుసా నాకు అసలు బూరె వేయడం రాదు, కానీ ఇక్కడ వేసేది నేనే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదండి, ప్రాక్టీస్ చేస్తే రాంది ఏది ఉండదండి. నాకు చాలా ఇష్టమైన మోరల్ ఇది, మనం పాజిటివ్గా థింక్ చేసడానికి ఇటువంటి మోరల్స్ని మనం కొన్ని కొన్ని వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నేను చెప్తానండి చాలా వీడియోస్లో నాకు నచ్చిన నాకు ఇష్టమైన మోరల్స్. ఇదిగోండి ఇప్పుడు బూరెలు బాగా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాయండి. ఇవి స్టోర్ ఉంటాయి, ఒక 4 డేస్ ఉంటాయండి, పోవ అసలు మనం బయట పెట్టేసుకోవచ్చు వీటిని. ఇవ్వండి అన్నీ 1 బై 1 వేసేస్తున్నాను. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్, ఏ రెసిపీస్ కావాలి, లేకపోతే స్వీట్స్ స్నాక్స్ ఏం కావాలన్నది, మీకు ఏ వీడియోస్ కావాలన్నది నా కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంకేంటండి ఇంకా ఏమన్నా మీరే చెప్పాలి, కామెంట్ చేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ మాత్రం రావట్లేదు. మా మదరు మా హస్బెండ్ అంటున్నారు వ్యూస్ బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదు అంటున్నారు. ఇవిగోండి ఇంకా వీటిని కూడా నేను అన్నింటినీ వేసేసుకుంటున్నాను. ఓకే అండి, వేడివేడి ఇన్స్టెంట్ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందన్నది. చాలా అంటే చాలా బాగున్నాయండి, మేమందరం టేస్ట్ చూసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరిత మహేష్ బ్లాగ్స్ పోలాకీ.